తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడైన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా విశాఖ జిల్లా సబ్బవరం మండలం మొగలీపురం గ్రామంలో టీడీపీ శ్రేణులు ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, గండి రవికుమార్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు మరియు సబ్బవరం మండలం పార్టీ అధ్యక్షులు మేడతాడ మహాలక్ష్మి నాయుడు, సబ్బవరం సర్పంచి దెడ్డం ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో పేదల పెన్నిదిగా ఎన్టీఆర్ ఎప్పుడు గుర్తుంటారన్నారు. తొంభై ఎనిమిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కరోనా మరి తాండవం ఉంది కాబట్టి నిరాడంబరంగా అమ్మగారి జన్మదినాన్ని జరపమని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశించింది కాబట్టి మరి సపోర్టులో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న కార్యకర్తలతో మరి ముఖ్య అతిథులైనటువంటి గౌరవనీయులు తెలుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ అలాగే మరొక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ గారిని కానీ మరి ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానించకుండా ఎందుకంటే ముఖ్యులు వస్తే కార్యకర్తలందరూ కూడా మరి ఎక్కువ మంది ఇక్కడ గుమిగూడతారు కాబట్టి మరి కరోనా నిబంధనలు పాటించమని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశించింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందుబాటులో ఉన్న కార్యకర్తలతో ఇలా జరిపించడం జరిగింది. రామారావు గారు మరి రాష్ట్రాన్ని ఉమ్మడ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినప్పుడు బడుగు బలహీన వర్గాలు పేదలకు ఆశాజ్యోతిగా ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి తద్వారా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని నవ్య ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లి మరి తెలుగుదేశం పార్టీ ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మరి రేపు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి పౌరవైభవం వస్తుంది. పౌరవైభవానికి దగ్గరగా మనం ప్రతిరోజు కూడా అడుగు వేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం వచ్చినటువంటి ఆయన సౌలభ్యం కానీ అందరికీ తెలుసు ఆయన కాబట్టి ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ భోగ మాల అలంకరణతో పూర్తి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి సందర్భంగా మరి స్థానిక ఎన్టీఆర్ కోడల్లో ఆయనకి పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమం మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర మండలాల నుంచి కానీ ఎవరిని కలవకుండా మరి కరోనా టైం కాబట్టి మన గ్రామంలో మనకి ఆయనకి మనం ఆయనకి నివాళులర్పించాలని చెప్పి స్థానిక నాయకత్వం మాత్రమే మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి సభలో సమావేశం